కలెక్టర్లందరూ కూడా స్పెషలీ ఫార్మింగ్ కమ్యూనిటీకి సంబంధించి రైతులకు అందరికీ కూడా ఖచ్చితంగా భరోసా ఇవ్వండి. గవర్నమెంట్ విల్ స్టాండ్ బై ఎవ్రీ ఫార్మర్, be it protecting of the crops, be it compensating for the crops, be it any which way, or be it procurement of the crop. Every which way government అన్ని రకాలుగా ఏ రైతుకు కూడా నష్టం అనేది జరగకుండా ప్రతి అడుగులోనూ గవర్నమెంట్ తోడుగా ఉంటుంది అన్న సంకేతం ప్రతి రైతుకు కూడా మొరల్ బూస్టింగ్ చేస్తూ గవర్నమెంట్ మెసేజ్ పంపించమని చెప్పి కూడా ప్రతి కలెక్టర్కు మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ఆఫ్ దెమ్. I think all of you are doing a good job, and especially when you have a senior IAS officer who's got past experiences, good collectors also sitting down with you and also monitoring the situation in your respective districts along with you. But nevertheless, konni chinna chinna vishayala meeda konchemu dhyasa annadi maatramu miss kaakunda chuskondi. The most important aspect one should always remember is empathy. This is one thing that you people should never forget. Manamu baditula place lo manam unte, what kind of empathy we would expect from the government? Ekkada kuda takkuva lekunda chuskondi. That is the most important thing. Oka 10 rupayalu ekku kharchaina parvaledu, not an issue. I am not going to question you, I am not going to ask you. But please show empathy, that is the most important thing. ఎక్కడ కూడా ప్రతి ఒక్కరు ముఖంలో కూడా ఎక్కడైనా కూడా ఇంత కష్టంలో కూడా మా కలెక్టర్లు మమ్మల్ని బాగా ఆదుకున్నారు, మా కలెక్టర్లు మమ్మల్ని బాగా చూసుకున్నారు అనే మాటే వినిపించాలి. వేరే ఏ రకమైన మాట కూడా వినిపించకూడదు అన్నది ప్లీజ్ బేర్ దాట్ ఇన్ మైండ్. రిగార్డ్ టు 10,000 రూపాయలు టాచ్డ్ హౌసెస్ డిస్ట్రాయ్ అయినప్పుడు సహాయం చేసే విషయం కానీ, లేకపోతే లోతట్టు ప్రాంతం నుంచి షిఫ్టింగ్ చేసి క్యాంపులకు తీసుకొచ్చి ఆ తర్వాత పంపించేటప్పుడు చేయాల్సిన ఫార్మాలిటీస్ అయితేనేమి, క్యాంపుల్లో బాగా చూసుకోవడం విషయం అయితేనేమి, ఆర్ ప్యాకెట్లలో మనం పెట్టి డిస్ట్రిబ్యూషన్ రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాలు అయితేనేమి, ప్రతి విషయంలోనూ బీ మైండ్ఫుల్ ఆఫ్ దీస్ డీటెయిల్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సేవింగ్ ద క్రాప్. సో దీనికి సంబంధించి డ్రైనింగ్ అవుట్ ఆఫ్ వాటర్ అన్న దాని మీద అన్న అంశం మీద విపరీతమైన ఫోకస్ పెట్టండి. అండ్ రీస్టోరేషన్ ఆఫ్ పవర్ నీడ్ నాట్ మెన్షన్, హైయెస్ట్ ప్రయారిటీ ఆన్ వార్ ఫుటింగ్ బేసిస్ మీద అట్ ది ఎర్లియెస్ట్ ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ ఎవ్రీ విలేజ్ కమ్స్ బ్యాక్ టు నార్మల్సీ. సో ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ సిమిలర్లీ ఎక్కడెక్కడైతే రోడ్లు కట్ ఆఫ్ అయిపోయినాయో అక్కడ టెంపరీ రీస్టోరేషన్ ఆఫ్ దీస్ రోడ్స్ కానీ, ఈ కట్ ఆఫ్ అయిపోయిన ట్యాంక్స్ కానీ, వీటికి సంబంధించి కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అంశం కింద భావించి ఈ టెంపరీ రీస్టోరేషన్ మీద అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం కూడా కంటిన్యూ చేసే కార్యక్రమాలు కూడా చూసుకోండి. చాలా చోట్ల తెరుపు వచ్చింది కాబట్టి ఇమీడియట్లీ ఈ శానిటేషన్ డ్రైవ్ అనేది ఇమీడియట్లీ ఫాలో ఇట్ అప్ విత్ శానిటేషన్ డ్రైవ్. కమ్యూనికబుల్ డిజీజెస్కు తావివ్వకుండా ప్రాపర్ సేఫ్ గార్డ్స్ ఆర్ పుట్ ఇన్ ప్లేస్ అండ్ ప్రాపర్ సేఫ్ గార్డ్స్ ఆర్ టేకన్. సో వీటి విషయంలో కూడా ఈక్వల్గా కూడా ధ్యాస పెట్టే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేయండి. ఇన్ఫ్యాక్ట్ అన్ఫార్చునేట్గా ఒక కానిస్టేబుల్ కూడా డ్యూటీ చేస్తూ ఉండి చెట్టు తన మీద పడి చనిపోయిన ఘటన కూడా కడపలో చోటు చేసుకుంది అని కూడా విన్నా. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఆ కుటుంబానికి కూడా అన్ని రకాలుగా కూడా గవర్నమెంట్ విల్ స్టాండ్ బై ఇట్. ఆ కుటుంబానికి కూడా ఖచ్చితంగా లాస్ట్ టైం మనం ఇచ్చినట్టుగా 30 లక్షల రూపాయలు ఖచ్చితంగా CMRF నుంచి ఖచ్చితంగా గవర్నమెంట్ సైడ్ నుంచి సహాయం అందించేట్టుగా కూడా అన్ని రకాల చర్యలు కూడా తీసుకోండి. ద మొరల్ ఆఫ్ ఎవ్రీ ఆఫీసర్, ఒక కానిస్టేబుల్ దగ్గర నుంచి పై స్థాయిలో ఉన్న కలెక్టర్ల దగ్గర వరకు కూడా ద మొరల్ ఆఫ్ ఎవ్రీ ఆఫీసర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అక్కడ ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్స్కు, ప్రతి గవర్నమెంట్ ఆఫీషియల్కు, చిన్న వాలంటీర్ విలేజ్ క్లినిక్ గ్రామాలలో ఉన్న చిన్న వాలంటీర్ దగ్గర నుంచి సచివాలయంలో పనిచేస్తూ ఉన్న ఆ సిబ్బంది దగ్గర నుంచి మొదలు పెడితే చిన్న చిన్న ఎంప్లాయీస్ దగ్గర నుంచి పై స్థాయిలో ఉన్న ప్రతి ఎంప్లాయీకి కూడా ఎటువంటి సమస్య ఏ రకమైన పొరపాటున జరిగినా కూడా గవర్నమెంట్ అన్ని రకాలుగా కుటుంబాలకు తోడుగా ఉంటుంది. మామూలుగా ఉండడం కాదు, ఇంకా 4 అడుగులు ముందుకేసి ఇంకా ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది అన్న సంకేతం కూడా ఖచ్చితంగా మొరాల్ ఇచ్చేటప్పుడు కలెక్టర్స్ అందరూ కూడా, సీనియర్ ఆఫీసర్లు అందరూ కూడా, అక్కడే ఉన్న వాళ్ళందరూ కూడా సెండ్ దట్ మెసేజ్ వెరీ స్ట్రాంగ్లీ so that there is more motivation created among the people, especially the volunteers and Sachivalayam staff and ఈ చెట్లు కట్ చేసేటప్పుడు ఎలక్ట్రికల్ స్టాఫ్ వీళ్ళంతా కూడా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళందరికీ కూడా మొరల్ అనేది కొంచెం హైగా బిల్డప్ చేసి పెట్టే కార్యక్రమం కూడా చూసుకోండి. అందరూ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ ఆల్ ఆఫ్ యూ డూయింగ్ ఎ గుడ్ జాబ్. కంటిన్యూ టు డూ ద గుడ్ జాబ్. ఆల్ ది వెరీ బెస్ట్.